సో పేరెంట్స్ ఎలా పిల్లల్ని పెంచాలి కరెక్ట్ వేలో, అంటే వాళ్ళకి వాళ్ళ బిహేవియర్స్ కావచ్చు, వాళ్ళ డిసిప్లిన్ కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్షన్ కావచ్చు, పిల్లలతో ఎలా ఉండాలి పేరెంట్స్? ఒక్కొక్క ఏజ్ లో పేరెంట్ అనేవాడు ఒక్కొక్కలా ఉండాలి. ఒక 5 సంవత్సరాలు వచ్చే వరకు ఇలా స్టూడెంట్స్ లో ఏమంటారు, సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ అయిపోతున్నాయి సార్. ఎందుకని ఎక్కువ అవుతున్నాయి? పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి థాట్స్ రాకుండా, అండ్ పిల్లలు కూడా ఎలా ఉంటారు? అంతకు ముందు ఈ పిల్లవాడి మీద ఏం ఇన్సిస్ట్ చేశారు, ఏ 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటండి పిల్లల్ని పెంచడం? చదువు పట్ల ప్రెషర్ క్రియేట్ చేయండి. ఏంటి, నువ్వు ఇది చదవాలి, మీ దగ్గరికి వచ్చి చాలా మంది అప్రోచ్ అయ్యి ఉంటారు కాబట్టి. సో అప్రోచ్ అయిన వాళ్ళు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఎలా నిర్మూలించాలి? కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ లో కానీ కార్పొరేట్ లైఫ్ లో కానీ చాలా ఇబ్బందులు ఉంటాయమ్మా. ఏంటి అంటే, మొట్టమొదటి చెప్తాను, ప్రాంతీయతత్వం. అంటే మనం ఆంధ్ర వాళ్ళు ఉంటాం, తమిళనాడు వాళ్ళు ఉంటాం, అలాగే కర్ణాటక వాళ్ళు ఉంటారు, లేదా ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒక గ్రూప్ కింద తయారైపోతారు. ఈ తయారైపోయినప్పుడు ఎప్పుడవుతుంది, ఈ గ్రూప్ సెపరేట్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ మనం ఎప్పుడైతే అలా ఉన్నామో మిగతా వాళ్ళు మనం వేరేగా చూడటం మొదలు పెడతారు. ఇది అందరం, వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ, వీఆర్ ఇంటిగ్రేటెడ్. మనందరం కలిసి చేస్తేనే కంపెనీ ముందుకెళ్ళేది, ఒక కుటుంబం ఇది. సో మనం అక్కడ ఆ ఇబ్బందిని అధిగమించాలి అంటే ఈ గ్రూపిజం అనేది ఉండాలి, అది లేకుండా చూడాలి. అంటే జెల్ మిక్సింగ్ చేసేయాలి. నలుగురు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, నలుగురు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, వీళ్ళందరూ ఒక టీం. అంతేకాని ఒక టీంలో ఆళ్లే ఉండాలి అంటే, క్రికెట్ టీంలో ఎలా ఉన్నాం, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఆడుతున్నారు, బట్ దే ఆర్ ఆల్ వర్కింగ్ అండ్ ప్లేయింగ్ ఫోర్ ది విన్, అంతే కదా. సో అలాగే ఇక్కడ కూడా ఈ ఈ ఇబ్బంది ఉంటుంది. ఇది ఒకటి. నెంబర్ 2, కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు మీలాంటి యాంకర్లు అనుకోరండి, చక్క చక్క చక్కమని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మేము అది విన్నప్పుడు మాకు అరే అంత ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నాం అన్న ఒక భయం, లేకపోతే ఒక డిగ్రేడింగ్ ఫీలింగ్ వస్తుంది. అది వాళ్ళకి కంపెనీలో వస్తుంది. వాళ్ళు పక్క వాళ్ళు మంచి కాలేజీ నుంచి వస్తారు, దే స్పీక్ వెరీ పోష్ ఇంగ్లీష్, దే కంటిన్యూస్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎయిదర్ దే స్పీక్ ఇన్ హిందీ, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ దే స్పీక్. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు అలా మాట్లాడలేరు. అంటే మనం కొంచెం తెలుగు చదువుకున్న కాలేజెస్ నుంచి వెళ్తాం, అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉద్యోగంలో వెళ్ళేసరికి మాట్లాడలేం, అక్కడ కొంచెం మనం ఇన్ఫీరియర్ ఫీల్ అవుతాం. అలా ఫీల్ అవ్వకుండా వాళ్ళతో కలిసి నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. నెంబర్ 3, కొంచెం వర్క్లోకి దిగిన తర్వాత అవతల వాళ్ళు అంటే సేమ్ పొజిషన్లో చేస్తాం, కొంతమంది మనం దాటుకుని వెళ్ళిపోతుంటారు, దానికి మనం కంగారు పడము. బికాస్ దేర్ గ్రాస్పింగ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు అందరూకి ఒకే రకమైన భోజనం పెట్టినప్పుడు మీరు 10 నిమిషాలు తింటారు, మిగతా వాళ్ళు 8 నిమిషాలు తింటారు, ఒకళ్ళు 6 నిమిషాలు తింటారు. అందరూ తిన్నారు, అలాగే అందరూ చేస్తారు, కానీ నీకు 10 నిమిషాలు ఎక్స్ట్రా పట్టింది అని అనుకుని కంగారు పడకుండా దాన్ని నువ్వు మిగతా వాళ్ళతో జెల్ అవుతూ కలుస్తూ చెయ్యి. అలా నువ్వు దాన్ని ముందుకెళ్ళావంటే అది ఓవర్కమ్ అవ్వచ్చు. ఇంకొన్ని ఇబ్బందులు ఏమవుతాయంటే, ఒక సంవత్సరం చేసిన తర్వాత వస్తాయి. ఎప్పుడో ఇంక్రిమెంట్లు ఇచ్చినప్పుడు ఎవరికో ఎక్కువ వస్తుంది, ఎవరికో తక్కువ వస్తుంది. ఆ తక్కువ వచ్చేసరికి నాకే తక్కువ వచ్చింది, అరే నాకే తక్కువ వచ్చింది, నేను ఇంక పనికిరానేమో అనుకుంటాం. కాదు, నువ్వు ఎంత చేస్తే అంత ఇంక్రిమెంట్ ఎక్కువ వస్తుంది. ఎక్కడో నీలో లోపాలు ఉన్నాయి. ఇందాక మామూలుగా చెప్తాను, ఎప్పుడైనా స్వాట్ అనేది చేసుకోండి. నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ ఆపర్చునిటీ ఏంటి, నీ థ్రెట్ ఏంటి, నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడ తక్కువగా అనిపిస్తుంది నీకు, నీకు నీకే తెలుస్తుంది. దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. డెఫినెట్లీ ఇవలాగే ఉంటామంటే దీని నుంచి నేను కూడా ఇప్పటికీ నేర్చుకోవాలి, ఇంకొకరి దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. అట్లా అలా నేర్చుకున్నప్పుడు మీరు అది అధిగమించగలుగుతారు. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు అధిగమించినప్పుడు యు విల్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో యూజువల్ గా ఉద్యోగస్తులు ఏ ఉద్యోగం చూసుకున్నా కొన్ని టార్గెట్స్ ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. వాళ్ళ మేనేజర్స్ దగ్గర నుంచి, కంపెనీ తరఫు నుంచి ఒక టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ రీచ్ చేయాలి అన్న ఆతృతలో కొంచెం డిప్రెషన్కి లోన్ అవుతుంటారు, స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు. వాటి నుంచి ఎలా బయటపడాలి? ఇది ఆబ్వియస్లీ కామన్ అండి, స్ట్రెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అయితే ఈ స్ట్రెస్ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు మీకు, 20 రోజుల్లో మీరు కంప్లీట్ చేయాలి. 20 రోజుల్లో కంప్లీట్ చేయాలి. మీరు ఒక 1-3 డేస్ పని చేసినప్పుడు మీకు అక్కడ ఏదో కొన్ని డిఫికల్టీస్ వచ్చాయి, వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ డిఫికల్టీస్ మీ దగ్గరే ఉంచుకుని ఎవరిని అడగకుండా, సీనియర్ సజెషన్ తీసుకోకుండా, వాళ్ళని అడిగితే ఏమనుకుంటారు అని చెప్పేసి దాన్ని అలా 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 డౌట్ చేస్తారు.
ఆరు రోజులు గడిచిపోద్ది, డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఒక బఫర్, 10 డేస్లో నేను చెయ్యాలి అనుకుంటే 8th డేకి కంప్లీట్ చేసేలాగా మీరు టార్గెట్ పెట్టుకోవాలి. ఆ 8th డేకి కంప్లీట్ పెట్టుకుంటే టార్గెట్ ఏ విధంగా చేయాలో ప్లాన్ చేసుకోవాలి. అది కాదు కదా మీకు నేను చెప్తాను, రోజు రాగానే ఆఫీస్కి రాగానే డైలీ ప్లాన్ చేసుకోండి ఇవాళ ఏం చేయాలి. మీకు తెలియలేదు ఏ విషయాన్న సీనియర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని సజెస్ట్ చేస్తారు. సీ దేర్ విల్ బి డెఫినెట్లీ ఏ గాడ్ ఫాదర్ టు 1 పర్సన్. ఆ గాడ్ ఫాదర్ ఎవరు అనేది మీకు మీరు నిర్ణయించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుని వాళ్ళ దగ్గర ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలో నేర్చుకుంటే మీరు ఆ 8th డే వచ్చేసరికి మీ టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఓకే అవ్వలేదు, ఇంకొక రోజు మీ దగ్గర ఉంది కదా, 2 రోజులు ఉన్నాయి, ఇంకొక రోజు 9th కే కంప్లీట్ చేయాలనుకోండి, టెన్షన్ ఎందుకు వస్తుంది, టెన్షన్ రాదు కదా. నువ్వు చేసుకునే ప్లానింగ్ లో ఉంది ఇది, అంతే తప్ప నేను చేయలేకపోతున్నాను అని దాని మీదే కూర్చుని సజెషన్స్ తీసుకోకుండా ముందుకెళ్తే. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒకప్పుడు ఆత్మహత్యలు, లవ్ బ్రేకప్స్ కానీ లేకపోతే ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటే ఎక్కువ ఈ రెండిట్లోనే ఉంటుంది. ఇప్పుడు టీవీ రిమోట్ ఇవ్వలేదను, ఎవరితోనో గొడవ పడ్డారనో, లేకపోతే అమ్మ ఏదో తిట్టిందనో, నాన్న ఏదో ఒక దెబ్బ వేసాడనో, ఇలా స్టూడెంట్స్లో ఏమంటారు సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోతున్నాయి సార్. ఎందుకని ఎక్కువ అవుతున్నాయి, పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి థాట్స్ రాకుండా, అండ్ పిల్లలు కూడా ఎలా ఉండాలి సార్? ఇప్పుడు ఇది బేసిక్ క్వశ్చన్ మానసిక తత్వశాస్త్రానికి సంబంధించింది, అంటే సైకాలజీ. ఎస్ అంతే కదా. సైకాలజీలో ఇప్పుడు మీరు కొంతమంది బలహీనులు ఉంటారు, కొంత బలమైన వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ బలహీనులు అంటే నేను శారీరకంగా చెప్పేది, మానసికంగా కొంతమందికి ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి ఇమోషన్స్ తక్కువ ఉంటాయి. ఇమోషన్ అంటే ఏంటి, మామూలుగా మనం తెలుగులో చెప్పు భావోద్వేగం. ఆ భావోద్వేగాలు ఎక్కువగా చెప్తుంటారు ఆడవాళ్ళు, ఒక మాట అనగానే టక్ టక్ మనీ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయని చెప్పారు. ఇట్ ఈస్ అన్ ఇమోషన్. అలాగే అందరికి అదే విధంగా ఉండాలని ఎక్కడ రూల్ లేదు కదా. సో నాకు కొన్ని ఇమోషన్స్ ఉంటాయి, మీకు కొన్ని ఇమోషన్స్. ఎవరైతే ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉంటారో, ఎవరైతే ఇమోషన్స్ ని పూర్తిగా అర్థం చేసుకునే విధంలో ఉంటారో, ఎవరైతే చుట్టుపక్కల పరిస్థితులు బలహీనంగా ఉండి వేళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా ఉంటుందో అక్కడ మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగపు ఆలోచనలు తెలివితేటి. అవి ఎవరికి రావాలంటే దాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. ఇప్పుడు మీరు అన్నారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు 10th క్లాస్ పోగానే అని చెప్పి, 10th క్లాస్ పోగానే ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే ఎందుకు చేసుకుంటున్నారు అంటే అబ్బాయి తప్పు కదండి, పేరెంట్స్ తప్పు. 10th అదే జీవితం, అదే ఎందుకు అంతకు ముందు ఈ పిల్లవాడి మీద ఏం ఇన్సిస్ట్ చేశారు, ఏ 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్, ఇది లైఫ్ కెరీర్ టర్నింగ్ పాయింట్, ఇది చదవకపోతే నువ్వు గేదెలు కాసుకోవడం, ఆవులు కాసుకోవడం, లేకపోతే ఇక నేను చదివించను, అడుక్కు తింటమే, ఇలాంటి మాటలు మాట్లాడితే ఇవన్నీ కూడా బ్రెయిన్ లోకి ఎంటర్ అయిపోతాయి. ఆ ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. ఎప్పుడైతే ఉంటుందో మా అమ్మ నాన్న నా దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, ఏదో కారణం చేత ఫెయిల్ అయ్యాడు, రివాల్యూషన్ లో పాస్ అవ్వచ్చు కానీ ఫెయిల్ అయ్యాడు, అవగానే అతని భావోద్వేగం ఏమని చెప్తుంది, నా తల్లిదండ్రులు నా దగ్గర నుంచి ఆశించారు, నేను చేయలేకపోయాను, నేను ఐ హావ్ బీన్ డిస్క్రైస్డ్ మై సెల్ఫ్, సో నా నిరుత్సాహంతో నేను ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ లో నేను అదే ఆ సెకండ్ లో అతను ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సెకండ్ లో ఒక కంపెనీ ఎవరైనా ఉండుంటే అక్కడ అది జరగదు మేడం, అది మనం ఆపచ్చు. ఇది దేని వలన, బలహీనమైనటువంటి మానసిక పరిస్థితి వలన, అంతకుముందు జరిగినటువంటి పరిస్థితుల ప్రభావం వలన జరుగుతుంది తప్ప ఎవరో అది మామూలుగా అయితే చేసుకో. సాధారణంగా అందరూ కూడా మానసికంగా ధైర్యంగా ఉండేవాళ్ళే, కానీ చుట్టుపక్కల పరిస్థితుల్ని మనకు అవి క్రియేట్ చేస్తున్నాయి. ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ పేరెంట్స్ ఓన్లీ, నాట్ విత్ ద చిల్డ్రన్. సో పేరెంట్స్ ఎలా పిల్లల్ని పెంచాలి కరెక్ట్ వేలో, అంటే వాళ్ళకి వాళ్ళ బిహేవియర్స్ కావచ్చు, వాళ్ళ డిసిప్లిన్ కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్షన్ కావచ్చు, పిల్లలతో ఎలా ఉండాలి పేరెంట్స్కి? ఒక్కొక్క ఏజ్ లో పేరెంట్ అనేవాడు ఒక్కొక్కలా ఉండాలమ్మా. ఒక 5 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళని ప్రేమతో లాలించాలి, పాలించాలి. 5 నుంచి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళకి ఏం కావాలో ఆ నీడ్స్ మనం రికగ్నైజ్ చేసి తప్పు గొప్ప చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి. ఒక 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బి లైక్ ఎ ఫ్రెండ్. అంటే వాళ్ళు వచ్చి నీ దగ్గరికి, ఇవాళ అమ్మ కాలేజీలో ఇలా జరిగింది, ఒక అమ్మాయి నన్ను ఇలా అడిగింది, లేకపోతే ఒక అబ్బాయి ఇలా అడిగాడు అని చెప్పగలిగే స్టేజ్. అంతేగాని నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మీద ఫోర్స్ క్రియేట్ చేసావో వాడికి చెప్పరు, దాచేస్తారు. దాచినప్పుడు నువ్వు ఫ్రెండ్గా ఉండవు. ఈ రోజున చూడండి తల్లి కూతుళ్ళు వాళ్ళ తల్లి కూతుళ్ళ ఉండట్లా ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు, బికాస్ చేంజ్ ఇన్ లైఫ్.
సో అలా ఎప్పుడైతే ఉంటుందో ఆ అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు, అందుకనే అంటున్నాను ఏజ్ వైజ్ వాళ్ళు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళని పెంచడం చెయ్యాలి, లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో పేరెంట్స్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటండి పిల్లల్ని పెంచడం? మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళ మీద చదువు పట్ల ప్రెషర్ క్రియేట్ చేయడం. ఏంటి, నువ్వు ఇది చదవాలి, నువ్వు ఇది అవ్వాలి, నువ్వు ఇది అవ్వకపోతే జీవితం, చదివే జీవితం, చదివి ఇది కాకపోతే ఇంక లేదు, నేను చూడు నేనేమయ్యాను, ఇలాగే చెప్పడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా ఇన్సైట్ లోకి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతే వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది, వాళ్ళు అదే ఆలోచనలో ఉన్నారు. అలా కాదండి, నాన్న నీకు ఏమి ఇష్టం ఉంటే చదువు నాన్న, ఐఎమ్ విత్ యూ, నేను నీకు ఏది కావాలంటే చదివిస్తా, హ్యాపీగా చదువు, బట్ డోంట్ సాక్రిఫైస్ యువర్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది రెండు రకాలు, మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే వాలంటరీ డిసిప్లిన్, ఫోర్స్డ్ డిసిప్లిన్. వాలంటరీ డిసిప్లిన్ అంటే ఏంటి, మీకు మీరు పొద్దున 4:30 లేవాలి, మీకు మీకు కనంతట 4:30 లేవాలని అనిపించింది లేచారు, కానీ నేను పేరెంట్ గా నేనేం చేస్తాను 4:30 లేకపోతే చిత్తగొట్టేస్తాను పొద్దున్న లేవగానే అంటాను, వాడు భయపడి లేవుస్తాడు, కానీ ఇష్టపడి లేవట్లా. మీరు ఏదైనా పనిని ఇష్టపడి చేసేలా చెయ్యాలి తప్ప కష్టపడి చేసేలా చేయకూడదు, అది పేరెంట్ వాళ్ళకి ఇన్కల్కేట్ చెయ్యాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు లేకపోతే విద్యార్థి, పిల్లలు ఎవరైనా సరే, ఉద్యోగస్తులైనా కూడా దాన్ని ప్రాపర్ గా ఛానల్లో అర్థం చేసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో టీనేజర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇప్పుడు చాలా వరకు టీనేజర్స్ చాలా ఫోన్లకు అడిక్ట్ అవ్వడం కావచ్చు, చాలా మంది లవ్ విషయంలో మోసపోవడం కావచ్చు, లవ్ చేస్తుండడం కావచ్చు, టైం వేస్ట్ చేయడంలో కావచ్చు, చదువు మీద తప్ప అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో టీనేజర్స్ ఎలా ఉండాలి అసలు యాక్చువల్గా? ఇప్పుడు టీనేజర్స్ ఎలా ఉండాలి అనేది డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. అంటే ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, పిల్లలకి అంటే నా అనుభవంతో చెప్తున్నాను ఇది, పిల్లలకి పేరెంట్స్తో గడిపే టైం ఉండదు, ఉండకపోవడం వల్ల ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే ఇంటరాక్షన్ లేదో ఈ పేరెంట్ వచ్చేంత వరకు ఈ ఆడపిల్ల కానీ లేదా మగపిల్లాడు కానీ ఏం చేస్తాడు టైంలో, ఒక ఫోన్కి అడిక్ట్ అవుతాడు. ఒక ఫోన్కి అడిక్ట్ అవ్వగానే అందులో చాట్ మొదలెడతాడు. ఆ చాట్లో మొదలైనప్పుడు ఈ మనకి సోషల్ మీడియాలో, అంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అనేవి అటు పాజిటివ్గానే ఉపయోగపడతాయి, నెగిటివ్గానే ఉపయోగపడతాయి, దీని మీద దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది కదా. సో చాట్ క్లబ్స్ అని లేకపోతే క్లబ్ చాట్, క్లబ్ హౌస్ అని ఇలా చాలా ఉన్నాయి, ఓపెన్ చాట్స్ అనమాట. ఈ టైం ఎప్పుడైతే నువ్వు స్పేర్ చేయలేకపోతున్నావో వాళ్ళ, అలాగే ఆ పిల్లల మీద వాచ్ ఉండదు. అంటే స్కూల్కి వెళ్ళిపోయాడు వచ్చాడు, ఆ పేరెంట్ మీటింగ్కి వెళ్ళాలంటే పేరెంట్ మీటింగ్కి వెళ్ళరు వీళ్ళు, వీళ్ళ బిజీ వీళ్ళ షెడ్యూల్స్, నువ్వు వెళ్ళే ఏదో మాట్లాడని అంటారు. నువ్వు పిల్లాడిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే పిల్లాడితో నువ్వు కంటిన్యూస్గా మానిటరింగ్లో ఉండాలి, నీ సూపర్విషన్ ఉండాలి. ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వటం కానీ, అలాగే పిల్లలకు ఫోన్ ఇస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడైనా చూసావా, గమనించావా, వాడు చాటు వాళ్ళది మీ చాటు మీది అంటే కుదరదు. సో అవసరమైనప్పుడు ఫోన్ ఉపయోగించే విధానం చెప్పు. నేను ఇప్పటికే కొంతమంది పిల్లలను చూస్తుంటాను, నేను ఎవరు యూజ్ మొబైల్ ఫోన్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ టు ఇంటర్మీడియట్, ఇట్స్ ఎ వండర్ వాట్ ఐ హావ్ సీన్. అంటే బ్యాక్గ్రౌండ్లో నేను చెక్ చేశాను, ఏంటి, దేర్ పేరెంట్స్ ఆర్ మిలిటరీ డిసిప్లిన్. అంటే అలా కొట్టడం కాదు, కలవటం, వాలంటరీ డిసిప్లిన్ వాళ్ళకి అలవాటు చేయటం, అలాంటివి ఉన్నాయి. అది మనం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు తప్పు మార్గాల్లో వెళ్తారని నేను. అలాగే పేరెంట్స్ ఇంకొక ప్రాబ్లం, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఎదురుకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఈయన అంటాం, వాళ్ళ అత్తగారింటి వాళ్ళని ఆవిడంటాం, ఇలాగ వాళ్ళు ఎదురుకుండా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు దే డోంట్ వాంట్ టు బి దేర్. పిల్లలు దూరంగా వెళ్ళిపోతారు, ఆ దూరంగా వెళ్ళిపోయి మొబైల్ ఓపెన్ చేస్తారు, అక్కడేదో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. తప్ప నువ్వు ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, ఆవిడల్లో కూడా ఏంటి ఒక పోటీ తత్వం, అంటే ఏంటి దెబ్బలాడి అగ్రెసివ్నెస్ డెవలప్ చేస్తున్నాం. అలా కాకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, మా పేరెంట్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు, మేము కూడా ఇలాగే ఉండాలి అన్న డిసిప్లిన్ వాళ్ళలో డెవలప్ అవుతుంది. సో యు ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ యువర్ చిల్డ్రన్, పేరెంట్స్ ఆర్ ది ఎగ్జాంపుల్స్, నో డౌట్ ఇట్. Thank you.